ఇండియాను ప్రస్తుతం ఆల్రౌండర్ల కొరత వేధిస్తోంది. ముఖ్యంగా జడేజా తర్వాత అంతటి స్థాయిలో నాణ్యమైన స్పిన్ ఆల్రౌండర్ కనుచూపు మేరలో కనబడడం లేదు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అడపాదడపా జట్టులోకి వచ్చి మళ్లీ వెళ్లిపోతున్నారు. వచ్చిన అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆశించిన మేర రాణించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో టీమిండియాకు ఒక అదిరిపోయే శుభవార్త అందింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో అస్సాం తరపున ఆడుతున్న రియాన్ పరాగ్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ లో రియాన్ పరాగ్ వరుసగా 7 అర్ధ సెంచరీలు బాదడమే కాకుండా 12 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా వరుసగా 7 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించలేదు. అలా ఈ టోర్నమెంట్ లో రియాన్ పరాగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, రియాన్ పరాగ్ పరుగులు అన్నింటినీ కూడా దాదాపు 200 స్ట్రైక్ రేట్ తో సాధించాడు. ఈ టోర్నమెంట్ లో రియాన్ పరాగ్ 7 మ్యాచ్లకు గాను 70 సగటుతో 490 పరుగులు సాధించాడు. దీనికి తోడు అద్భుతంగా ఫీల్డింగ్ చేయడమే కాకుండా బౌలింగ్ లో కూడా మంచి ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీమిండియాకు మిడిల్ ఆర్డర్ లో చాలా కాలం తర్వాత అద్భుతమైన ఆల్రౌండర్ దొరికాడని అభిమానులు పేర్కొంటున్నారు. జడేజాకు అసలైన వారసుడు రియాన్ పరాగ్ అని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.